హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం రోజున పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అయితే ఈ వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ చేశాను కాబట్టి ఈ పూజ మీరు ఈ మూడవ శుక్రవారమే కాదండి శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పూజ ఏమిటంటే దీపలక్ష్మి పూజ అండి అంటే దీపస్తంభానికి చేసే పూజ ఇది అయితే ఈ పూజ కోసం ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారండి అందుకనే నేను ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను అయితే ఈ పూజ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో చేస్తే చాలా చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అమ్మవారిని దీపంలోకి ఆవాహన చేసి దీపానికి చేసే పూజ అండి ఇది ఇలా చేయడం ఆ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని ఆ అమ్మవారి కరుణా కటాక్షం లభిస్తుందండి సంపూర్ణ పూజా ఫలితం అనేది మనకు దక్కుతుంది అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ముందుగా అయితే మనం ప్రతి శుక్రవారం కూడా పూజ ఎలా చేసుకుంటామో ఆ విధంగానే ఉంటుందండి మీరు పూజా మందిరంలోనే పూజనైతే పూజను అయితే చేసుకోండి నేను ఇక్కడ మా పూజా మందిరం అంతా కూడా పూజా సామాగ్రి అలాగే పూజా మందిరం అంతా కూడా నేను ఇలా అలంకరించి పెట్టేసుకున్నానండి స్వామి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా తర్వాత కామాక్షి దీపం పెట్టుకున్నాను ఇంకా పూజకు సంబంధించిన అన్ని సామాగ్రి కూడా పెట్టుకున్నానండి మనం మామూలుగా పూజ ఎలా చేసుకుంటామో ఆ విధంగా పూజా మందిరాన్ని అంతటినీ కూడా అలంకరించి పెట్టేసుకోండి అయితే ఈ పూజలో దీపం ఇంపార్టెంట్ కాబట్టి దీపాన్ని ఎలా పెట్టుకోవాలో చెప్తాను మనం పెట్టే దీపలక్ష్మిని ఎక్కడ పెట్టాలని అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి పూజా మందిరం ముందరే కింద నేను ఇలా దీపాన్ని అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా మీకు కూడా పూజా మందిరంలో ప్లేస్ ఉంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి లేదు అంటే మీరు పూజ ఎక్కడైతే చేస్తున్నారు అంటే మీరు నిత్య దీపారాధన ఎక్కడ చేస్తున్నారు అక్కడ కిందని ఏర్పాటు చేసుకోండి దీపాన్ని అది కూడా మాకు కుదరదండి అని అంటే హాల్లో అయినా సరే ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పూజనైతే అయితే అండి చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి అయితే మనం దీపం పెట్టే చోట ఇలా పసుపు రాసుకోవాలండి ఫ్లోర్ పైన పసుపు మరకలు మాకు వదలవండి అని అనుకుంటే కొంచెం గోమయం అలాగే పసుపు వాటర్ కొంచెం చల్లి ఒక తడి క్లాత్తో మాప్ పెట్టేసుకోండి ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి అయితే ఈ ముగ్గు మీరు కమల ముగ్గు కానీ అష్టదళ పద్మ ముగ్గు కానీ ఇలా అమ్మవారికి ఇష్టమైన ఏ ముగ్గులైనా సరే వేయాలి అయితే నా దగ్గర ఈ స్టెన్సిల్ ఉంది కాబట్టి నేను దీంతో వేసేస్తున్నాను మామూలుగా అయినా సరే పద్మ పద్మ ముగ్గులు మనకు వచ్చాయి కాబట్టి చేతితో సరే వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఈ ముగ్గులో పసుపు కుంకుమతో అందంగా అలంకరించండి అమ్మవార్లకి కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అమ్మవార్లు కూడా ఆడవారే కదా మనం ఎంతలాగా అలంకరించుకుంటామో అలానే అమ్మవారికి కూడా పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఆ విధంగానే అలంకరించాలి అయితే కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు అమ్మవారిని ఏమి అలంకరించిన అవసరం లేదు ఫోటోలో అమ్మవారు ఎలా ఉంటారో అలానే పూజ చేసుకోవచ్చు అని అంటున్నారు అయితే అది వారి అభిప్రాయం అండి మనకి మనకు ఉన్న దానిలో మన శక్తి మేర అమ్మవారిని అలంకరించి పూజ చేసుకుంటే అదొక సంతృప్తిగా ఉంటుందండి మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ అమ్మవారి దిగు వచ్చి పూజలో కూర్చున్నట్టుగా మనకి వరాలు ప్రసాదిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంతెందుకండి గుడిలో ఉన్న స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఎంత అందంగా అలంకరిస్తారు అయితే మనం ఇంట్లో అమ్మవారిని అలంకరించడంలో తప్పేముందండి ఎవరిష్టం వారిదండి అందరూ ఒకేలాగా చేసుకోవాలని అయితే ఏమీ లేదు ఒక్కొక్కరు అలా చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి నాకైతే ఇలానే ఇష్టం ఎందుకో తెలీదు కానీ పూజ అయిన తర్వాత మాత్రం ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్లు ఆ స్వామి అమ్మవార్లు మా ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నట్లు సుఖ సంతోషాలన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి మనం ఏ పూజ చేసినా సరే అలంకరణతో పాటు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ పూజ సంపూర్ణ ఫలితం మనకి దక్కుతుందండి ఇలా ముగ్గంతా కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం దీపాన్ని అయితే పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి ఈ ప్లేట్లో చుట్టూ కూడా తమలపాకులు వేసుకోవాలి తమలపాకులు ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇలా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత దీని మధ్యలో బియ్యం వేసుకోవాలండి ఈ బియ్యం కూడా ఒక ఐదు గుప్పెడ్లు కానీ లేదంటే తొమ్మిది గుప్పెడ్లు లేదంటే పదకొండు గుప్పెడ్లు కానీ వేసుకోండి లేదంటే మామూలుగా మీరు తీసుకున్న ప్లేట్కి ఎంతైతే సరిపోతాయో అన్ని వేసుకున్నా పర్వాలేదు ఆ తర్వాత ఈ బియ్యాన్ని అంతటిని కూడా సదున చేసి ఇప్పుడు బియ్యంలో స్వస్తిక్ వేయండి స్వస్తిక్ మన చేతితో స్వస్తిక్ వేసి ఇప్పుడు ఆ స్వస్తిక్ పైన పసుపు కుంకుమలతో రాయండి ఇలా చేస్తే చాలా మంచిదండి అందుకనే నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఏ పని మొదలు పెట్టినా సరే ఇలా స్వస్తిక్ వేసి ఆ పని స్టార్ట్ చేస్తే ఆ పనిలో విజయం లభిస్తుందండి అయితే చాలా మంది అడుగుతున్నారండి ఇలా బియ్యంలో పసుపు కుంకుమలు అవి వేసేస్తే తర్వాత ఈ బియ్యాన్ని వంటల్లో గానీ లేదంటే ప్రసాదాల్లో గానీ ఎలా వాడుకోవాలని అంటున్నారండి అయితే పసుపు కుంకుమలు వేసినంత మాత్రం బియ్యం ఏమి కూడా పాడవండి మనం రెండు మూడు సార్లు వాష్ చేసేస్తే దానిలో ఉన్న పసుపు కుంకుమ అన్ని కూడా వచ్చేస్తాయి అయినా సరే మనం ఇది ప్రసాదానికి వాడతాం కదండి ఒకవేళ పసుపు ఉన్నా సరే ఆ బియ్యంతో ఏదైనా పులిహోర చేసేస్తే కరెక్ట్ గా సరిపోతుందండి ఇంకా ఏదైనా పరమాన్నం లాంటిది ఏమైనా చేసుకోవాలనుకుంటే బియ్యాన్ని రెండు మూడు వాష్ మన ఆరోగ్యానికి పసుపు కూడా చాలా మంచిదేనండి పసుపు ఉన్నా సరే పర్వాలేదు ఇప్పుడు ఇంకా ఏదైనా ఒక పెద్ద కుంది లాంటిది తీసుకోవాలండి ఎందుకంటే ఇది దీపలక్ష్మి పూజ కాబట్టి మనం పెట్టుకునే దీపపు కుందే పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే ఇవి వెండిలో కానీ ఎత్తడిలో కానీ తీసుకోండి ఒకటి సరిపోతుంది ఈ దీపపు కుందికి కూడా చందనం కుంకుమలతో బొట్లు అన్నీ కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ దీపపు కుందిని మీరు నేరుగా ఈ బియ్యం పైనే అనుకుంటే పెట్టేసుకోవచ్చండి పర్వాలేదు అయితే నేను ఇక్కడ ఈ బియ్యం పైన అయితే పెట్టట్లేదు మళ్ళీ దీనిపైన ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసి దాంట్లో దాంట్లో నేనైతే కుందిని పెట్టుకోవాలనుకుంటున్నాను అయితే అమ్మవారికి సువాసనభరితమైన పూజ అన్న దీపం అన్న అమ్మవారికి చాలా ఇష్టం కదండి అందుకని నేను ఇక్కడ ఈ వాటర్లో కొద్దిగా చవ్వాది పౌడరు పచ్చ కర్పూరం అలాగే కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా వేస్తున్నానండి మీ దగ్గర జవ్వాది పౌడర్ లేకపోయినా కర్పూర బిల్లులు ఉంటాయి కదండి అవేనే వేయచ్చు లేదంటే పచ్చ అయినా సరే వేయొచ్చు ఇవన్నీ వేసేసాక దీని మధ్యలో ఒక చిన్న పేట అయితే మీరు నేరుగా ఈ కుందని అయితే పెట్టేసుకోవచ్చు కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా నేను ఇలా పీట పెట్టి పీట పైన ఈ కుందిని అయితే పెట్టుకుంటున్నాను ఇంక తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో ఈ దీపపు కుందిని అందంగా అలంకరించుకోండి అయితే ఈ దీపలక్ష్మి పూజని మీరు శుక్రవారాల్లో ఉదయం వేళల్లో అయినా సరే చేసుకోవచ్చండి లేదంటే సాయంత్రం సమయంలో అయినా సరే చేసుకోవచ్చు ఉదయం వేళల్లో మాకు వీలు పడదండి అనుకుంటే మామూలుగా ఉదయం వేళలో నిత్య దీపారాధన చేసుకొని సాయంత్రం వేళలో ఇలా లక్ష్మీ దీపం పెట్టుకొని పూజనైతే చేసుకోండి అయితే ఈ పూజ చేసుకోవడానికి ఆచారం ఆనవాయితీ ఇలాంటివి ఏమైనా ఉండాలంటే ఏమీ అవసరం లేదండి మీరు ఎప్పుడు చేసుకోకపోయినా ఇదే మొదటిసారి అయినా సరే మీరు చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదు శ్రావణ మాసంలో వచ్చే ఒక్క శుక్రవారం అయినా సరే ఇలా ఈ పూజనైతే చేసుకోండి ఇంకా మిగతా రోజుల్లో వచ్చే శుక్రవారాల్లో కూడా మీరు ఈ పూజను చేసుకోవచ్చండి ఇంకా దీపాన్ని అయితే మనం లక్ష్మి లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి దీపానికి కూడా చీర కట్టి అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తారండి అయితే నేను ఇక్కడ అమ్మవారికి అంటే ఈ దీపపు కుందుకే నేను నా దగ్గర ఉన్నటువంటి పువ్వులు మాలలుగా కట్టి నేను దీపాన్ని ఈ విధంగా అలంకరిస్తున్నానండి ఇది దీపలక్ష్మి పూజ కాబట్టి దీపాన్ని చాలా అందంగా అలంకరించాల్సి ఉంటుందండి ఇంకా ఈ దీపపు కుందు చుట్టూ కూడా నేను దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి మొత్తం పదకొండు అయితే పెట్టుకుంటున్నాను ఇవైతే మీ ఇష్టం అండి మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే మనం పెట్టుకున్న ఈ దీపపు కుందుకే పూజ అనేది చేసుకోవచ్చు మామూలుగా అయితే దీపాలక్ష్మి పూజ అనేది నూట ఎనిమిది కుందులు పెట్టుకొని అంటే నూట ఎనిమిది దీపాలు వెలిగించి పూజ అనేది చేస్తారండి నూట ఎనిమిది దీపాలకి నూట ఎనిమిది స్తోత్రాలు చదువుకుంటూ పూజ అనేది చాలా బాగా చేస్తారు అయితే ఇక్కడ నేను సింపుల్గా చూపి చూపిస్తున్నానండి ఆ పూజ ఎప్పుడైనా సరే మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ నేనైతే ఇలా ఇతర అయితే నేను తీసుకున్నానండి ఇవి పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటివి లేకపోయినా పర్వాలేదండి మట్టి ప్రముదలు ఉంటాయి కదా అవైనా సరే పెట్టుకోవచ్చు ఇంకా ఈ దీపపు ప్రముదల కిందని ఇంకొక ప్రమిది కానీ లేదంటే ఆకులు గానీ వేయాలి కదండి అయితే ఆకులు అనేవి తమలపాకలే వేయనవసరం లేదండి పువ్వుల చెట్లు యొక్క ఆకులు ఏవైనా సరే వేయొచ్చండి అంటే మందార ఆకులు గాని ఇలా నెంది వర్ధనాల ఆకులు కానీ మామిడాకులు కానీ ఇలా మీకు ఏ దొరికితే అవి పెట్టుకోవచ్చండి అంటే ఈ ఆకుల కోసం కూడా చాలా మంది అడుగుతారు అందుకని చెప్తున్నాను ఇంకా మనం పెట్టుకున్న ఈ లక్ష్మీ దీపంలో ఆవు నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి మీ దగ్గర ఉంటే తప్పకుండా ఆవు నెయ్యి మాత్రమే వడ్డించండి ఒకవేళ లేదు అని అనుకుంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయండి ఇంకా ఈ ప్రముదలో ఒత్తులు కూడా రెండు కలిపి ఒక జ్యోతి వెలిగేటట్టు వే వేసుకోవాలండి మొత్తం ఐదు మొకాలు కలిగినటువంటి కుంది కాబట్టి నేను ఐదు జ్యోతులు వెలిగేటట్టు పెట్టుకుంటు ఇంకా చుట్టూతా నేను ప్రముదలు పెట్టుకున్నాను కదండి దాంట్లో అయితే నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను అంటే వీటిలో వేయడానికి అంత ఎక్కువ నెయ్యి అయితే లేదు అందుకనే నేను నువ్వుల నూనె వేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రమిదలకి కూడా చందనం కుంకుమలతో బొట్టలు అయితే పెట్టేసుకోండి ఇలా దీపం పెట్టుకున్న ప్రమిదికి కానీ లేదంటే కుందకి కానీ తప్పకుండా చందనం కుంకుమలతో కానీ పసుపు కుంకుమలతో కానీ బొట్టయితే తప్పకుండా పెట్టుకోవాలండి అది మీరు ముందు పెట్టుకున్న పర్వాలేదు లేదంటే దీపం వెలిగించిన తర్వాత అయినా సరే పెట్టుకోవచ్చు ఇంతేనండి ఇలా పెట్టుకోవాలి దీపపు అయితే ఇక్కడ నేనైతే అమ్మవారిని అలంకరించేశాను అలాగే ఇక్కడ దీపపు కుంది దగ్గర కూడా నేను మొత్తం అంతా కూడా అలంకరించేశాను ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్న దీపపు కుందుల్లో దీపారాధన అయితే చేసుకోండి అంటే ఇక్కడ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వెలిగించుకోవాలి ఇంకా తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి కూడా దీపదోప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాలి స్వామివారి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏవైనా వస్తే చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి స్వామివారికి బెల్లం మొక్క కానీ అరటిపళ్ళు కానీ నైవేద్యంగా పెట్టండి తర్వాత స్వామివారికి నీరాజను సమర్పించి పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సంకల్పం నెరవేరేటట్టు చేయమని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి ఇంకా తర్వాత దీపంలో ఉన్న లక్ష్మీదేవికి పూజనైతే చేయాలి దానికన్నా ముందుగా మనం వెలిగించుకున్న కామాక్షి దీపం ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి ముందుగా దీపజ్యోతికి నమస్కారం చేసుకోండి అలాగే స్వామి అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా అక్షంతలు వేసి ముందుగా దండం పెట్టుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ దీపపు కుందిని ఏకాహార్తతో మాత్రమే వెలిగించాలండి ఈ దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం అయితే చదువుకోవాలండి అదేంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యత సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని శ్లోకం చదువుకుంటూ ఈ దీపపు కుందుల్లో ఉన్న జ్యోతులన్నీ కూడా వెలిగించాలి ఎందుకంటే ఈ దీపంలోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారండి ఏ ఇంటిలో అయితే నిరంతరం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీ కళ ఉంటుందని దేవతలందరూ కూడా ఆ ఇంటిలో కొలువై ఉంటారని అంటారు ఇలా అన్ని కుందుల్లో కూడా దీపారాధన చేసుకున్నాక ఈ కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతులు వేసి దండం పెట్టుకోవాలండి అమ్మవారిని ఈ కుందులోకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి మీరు ఏ సంకల్పంతో ఈ దీపలక్ష్మి పూజ చేస్తున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఈ దీపపు కుందులు అన్నింటి దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నాను కదండి ఈ అమ్మవారి దగ్గర చిట్టు గాజులతో నేను పూజనైతే చేసుకుంటున్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్య త్రయంబకే దేవి నమస్తుతే అని శ్లోకం చదువుకుంటూ నేను అమ్మవారికి చిట్టు గాజులతో పూజనైతే చేసుకున్నానండి అలాగే స్వామివారి అస్తోత్రాలు కానీ లేదంటే గోవిందనామాలు కానీ చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర కూడా అక్షింతలతో పూజనైతే చేసుకోండి ఇంకా తర్వాత స్వామి అమ్మవారికి అగరబత్తులతో దోపం ఇవ్వాలండి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ లక్ష్మి దగ్గర పూజనైతే స్టార్ట్ చేయాలి మామూలుగా అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు నూట ఎనిమిది దీపాలక్ష్మి స్తోత్రాలు ఉంటాయండి అవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్కటి దీపం వెలిగిస్తూ ఒక్కొక్క పువ్వును కానీ లేదంటే అమ్మవారికి ఇష్టమైన ఏదైనా మంగళకరమైన వస్తువులు పెట్టి హారతినిచ్చి పూజనైతే చేసుకుంటారు అయితే మనం ఇక్కడ ఒక్క దీపలక్ష్మిని పెట్టాను కాబట్టి ఇక్కడ నేను నూటెనిమిది పువ్వులతో అమ్మవారికి పూజనైతే చేస్తున్నానండి అమ్మవారి వారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ నేను ఇక్కడ ఎనిమిది పువ్వులతో పూజనత చేస్తున్నాను అయితే నూట ఎనిమిది లక్ష్మీ స్తోత్రాలని చెప్పాను కదండి అవి కూడా మీరు చదువుకోవచ్చండి మీ దగ్గర బుక్ అది ఉంటే చూసుకొని చదువుకోండి లేదంటే గూగుల్ చేసినా సరే వస్తాయి అయితే నేను ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాలే చదువుకుంటున్నానండి ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వును సమర్పించాలి ఈ పువ్వులు మీరు ఎన్ని రకాల పువ్వులైనా సరే తీసుకోవచ్చండి నేను నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అమ్మవారిని పూజిస్తున్నాను అయితే మా దగ్గర ఇన్ని పువ్వులు లేవండి అని అనుకుంటే అమ్మవారికి అక్షింతలతో కానీ లేదంటే కుంకుమతో అయినా సరే పూజ చేసుకోవచ్చండి లేదంటే మనకిప్పుడు మల్లెలు కానీ జాజులు కానీ కాగడాలు కానీ దొరుకుతాయి కదండి వాటితో అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు అన్ని అష్టోత్తరాలు మేము చదవలేమని అనుకుంటే ఓం దీపలక్ష్మి దేవియ్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చు అండి మనం పెట్టుకున్న ఈ దీపాన్ని అస్సలు కదిలించకూడదండి అందుకని ముందుగానే బాగా సెట్ చేసుకొని పెట్టేసుకోండి ఈ నెక్స్ట్ డే మాత్రమే మనం దీపాన్ని నెక్స్ట్ డే అంటే మనం ఈ దీపాన్ని ఫ్రైడే పెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే సాటర్డే వరకు ఈ దీపాన్ని కదిలించకూడదు అయితే ఈ దీపం నెక్స్ట్ డే వరకు వెలుగుతూనే ఉండాలని అంటే అంటే అఖండ దీపంలాగా వెలుగుతూ ఉండాలని అంటే అలా వెలుగుతూ ఉంటే మంచిదేనండి మీ దగ్గర ఎక్కువ ఆయిల్ ఉన్నట్లయితే ఈరోజు మార్నింగ్ పెట్టుకునేది రేపు మార్నింగ్ వరకు లేదంటే ఈరోజు రోజు సాయంత్రం పెట్టుకునేది రేపు మార్నింగ్ వరకు అయినా సరే మీరు అలా వెలుగుతూ ఉండేటట్టు చూసుకోండి చాలా మంచిది అలా మేము చూసుకోలేమని అనుకుంటే మామూలుగా దానిలో ఉన్న ఆయిల్ ఉన్నంత వరకు అది వెలిగి తర్వాత గగనం అయిపోతుందండి పర్వాలేదు అయితే మా దగ్గర ఇంత పెద్ద కుందులు అవి లేవండి అన్ని చిన్న చిన్న కుందులే ఉన్నాయని అంటే మీ దగ్గర ఏదైనా అఖండ దీపం లాంటి దేవేన ఉంటే పెట్టుకోండి లేదు అంటే కామాక్షి దీపం ఉన్నా సరే పెట్టుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం ఉండాలని అంటే ఉపవాసం అయితే పూజ అయ్యేంత వరకు ఉండడానికైతే ట్రై చేయండి తర్వాత మీరు భోజనం అనేది చేసేవచ్చండి ఇంకా సాయంత్రం పూజ చేసుకునేవారు పూజ ముందు ఏమీ తినకుండా ఉండండి ఇంకా ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి ఇలా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దీపం దగ్గర చీపురుతో తుడడం కానీ మంచం పైన అంటే బెడ్ పైన కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదండి ఈ రోజున నేల మాత్రమే పడుకోవాలి అంటే దీపం వెలుగుతూ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఆరోగ్యరీత్యా నేలపైన పడుకోలేని వారు బెడ్ పైన పడుకోవచ్చండి ఈ పూసంత అయిన తర్వాత ముత్తేదువులకి తాంబూలం ఇవ్వాలనుకుంటే తాంబూలం కూడా ఇవ్వచ్చండి ఉదయం పూజ చేసుకున్నవారు దీపాలు గగనమైన తర్వాత సాయంత్రం కూడా మళ్ళా దానిలో దీపారాధన చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి అయితే దీపపు కుందు మాత్రం కదలకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా స్నానం చేసి పూజన అంతా కూడా చేసుకొని అప్పుడు ఈ దీపపు కుందిని కదిలించాలి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని కదిలించండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీపలక్ష్మికి దూపం అది వెయ్యండి అలాగే హారతను కూడా ఇవ్వండి ఇంకా నైవేద్యం ఏం పెట్టాలంటే పాలతో తయారు చేసినటువంటి ఏ పదార్థాలైనా సరే పెట్టచ్చండి లేదంటే పాలు కానీ పళ్ళు కానీ ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వండి తప్పకుండా కొబ్బరికాయనైతే అమ్మవారికి సమర్పించండి ఇంకా తర్వాత అమ్మవారికి దూపం నిండుగా వేసి నేను ఇక్కడ అమ్మవారికి ముత్యాల హారతనైతే సమర్పిస్తున్నానండి ముత్యాల హారత సమర్పించిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర అలాగే అమ్మవారి దీపలక్ష్మి దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి నేను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చి తల్లి నేను ఇన్ని శుక్రవారాలు అయితే నీకు పూజనైతే చేసుకుంటాను అని ఆ అమ్మవారికి చెప్పుకోండి మీరు ఎన్ని శుక్రవారాలైనా సరే చేయొచ్చండి అది మీ వీలుని బట్టి చేసుకోండి ఈ విధంగా సింపుల్ పద్ధతిలో పూజని పూజనైతే చూపించానండి ఇంకా ఈ దీపలక్ష్మిని అయితే నెక్స్ట్ డే కదిలించాలని చెప్పాను కదండి అలాగే దీని కింద వేసిన బియ్యాన్ని ఏదైనా ప్రసాదం కానీ లేదంటే వండే అన్నంలో కానీ కలిపేసుకొని తినచ్చు తప్పకుండా అందరూ ఈ పూజనైతే చేసుకోండి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి